హలో అందరికి, ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. మేము సండే ఎలా ఉన్నాము, ఏం చేసుకున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, అది అయినంత వరకు తీసానండి. ప్రజెంట్ అయితే బయట అయితే అంతా ఊడ్చుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాం అనమాట. ఈరోజు సండే అని చెప్పేసి చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా కొత్త స్టైల్లో చేశానండి. టేస్ట్ మటుకు సూపర్గా వచ్చింది. బ్యాచులర్స్ అండ్ వంట రాని వాళ్ళు కూడా చేర్చి చాలా ఈజీగా, మామూలు మనం దమ్ బిర్యానీ చేసుకునే దానికన్నా ఈజీగా అండ్ మరింత టేస్టీగా అయితే వచ్చేస్తుంది అనమాట. బయటైతే అంత ముగ్గు అయితే పెట్టేసిందమ్మా, ఇంకా దోశలు అయితే పోసేసుకున్నాం మార్నింగ్ టిఫిన్ కోసము. ఇంకా మా పిల్లలకి కంపల్సరీ దోశ అయినా ఇడ్లీ ఉండాలని చెప్పా కదా, ఇంకా అదైతే చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రాసెస్కి అయితే వచ్చేసామండి. బిర్యానీనే కదా, బిర్యానీ వచ్చేసి ఫస్ట్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా అయిపోతటండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులో చికెన్ మాత్రం వేసేసుకొని బాగా కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు ఒక హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ కూర్చొని కట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3 అయితే తీసేసుకున్నాము. మాది ఒక 3/4 కేజీ చికెన్ ఉంటుందండి, అదే అండి 1/2 కేజీ అండ్ ఇంకా 1/4 కేజీ చికెన్ ఉంటుంది. దానికి గాను 2 గ్లాసుల బియ్యం అయితే వేసేసుకున్నాము. ఇంకా దానికోసం మీడియం సైజ్ 3 ఆనియన్స్ కట్ చేసి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి చికెన్ అయితే ఇలా అయిపోయింది, బాగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి పసుపు, దాంతోపాటు 3 చెంచాల కారం అయితే పోసామండి. ఇంకొక స్పూను ఉప్పు వేసేసి అందులోకి చికెన్ మసాలా, దాంతోపాటు బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసి అంతా కలుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర, దాంతోపాటు 2 టమాటాలు అండ్ 2 పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసి బాగా కలుపుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. క్లిప్ అయితే ఎగిరిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసి మొత్తం ముక్కలకి పట్టేసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసింటాం చూడు, ఆ ఆయిల్లో మనం ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని అలాగే పెట్టేసి ఆయిల్ మొత్తం ఇందులోకి వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా ముక్కకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇది వెంటనే చేసుకోవచ్చు అండి, ఏం మ్యాగ్నేట్ చేసే అవసరమే లేదు. ఇప్పుడు చూడండి చికెన్కి అయితే పెట్టేసాను, ఇంకేమేం వేయలేదు, అదంతకదే అవుతుంది అనమాట. ఇక్కడ అంతా ఇట్లా ఒక 80% చికెన్ కుక్ అయిన తర్వాత ఇక్కడ రైస్ అయితే రెడీ, రైస్కి అయితే పెట్టేశాను బికాజ్ రైస్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత బియ్యం అయితే వేసేసుకోవాలి. మేమైతే 2 తీసుకున్నామని చెప్పా కదా బియ్యము, దాని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే రెడీగా ఉంది కదా, ఇలా చికెన్ ఇట్లా చూడండి ఇట్లా ఆయిల్ పైకి కనపడుతూ ఉంటుంది. 80% చికెన్ ఉడకాలి, దాంతోపాటు 80% రైస్ కూడా ఉడకాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి పొర్ల పొర్లగా. మనం అక్కడ ఉడుకుతూ ఉంటుంది కదా, 80% ఉడుకుతుందని మనకు తెలిసిపోతుంది కదా, అది తీసేసుకొని ఇలా 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 చేసుకుంటా వేసేసుకోవాలన్నమాట. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఇంకా పైన మనం పుదీనా, దాంతోపాటు కొత్తిమీర, ఆనియన్స్ కొన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి రెడ్ కలర్వి. అవి వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి, అది మన ఆప్షనల్ అనమాట. ఫుడ్ కలర్ వేస్తే వేసుకోవచ్చు, లేకుంటలేదు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేయాలండి, ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, అదే అండి నెయ్యి వేసుకోవాలి. కొంచెం పైన నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్టే మారిపోతుంది అనమాట. ఇలా మనం ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ దమ్కి వదలాలండి. మందం గుండాలు తీసుకోవాలి ఫస్ట్. దమ్కి వదిలిన తర్వాత చూడండి పైన వెయిట్ పెట్టాము, ఇప్పుడే తీసానమాట. చూడండి పొగలు అయితే అయిపోయింది, దమ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లాలని చెప్పేసి నేను బట్టలు ఉంటే పైన పోయి వేసి వచ్చానమాట. ఇంకా బట్టలు మావి అయితే పిండుతుందండి మా అమ్మ, మేము పిండుకుంటాము. ఇంకా మా మామవి అయితే ఇట్లా వాషింగ్ మిషన్కి అయితే వేసుకుంటామన్నమాట. ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చే లోపల ఇక్కడ మా అమ్మ పెరుగు పచ్చడి అయితే చేసేసింది అనమాట. ఆనియన్స్ కట్ చేసి దాంట్లో ఒక పెరుగు వేసేసుకొని సాల్ట్ వేసేసుకున్నాము. ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా, బాగా సూపర్ సూపర్ టేస్టీగా వచ్చేసింది. ఇది చాలా సింపుల్గా ఎవరైనా చేసేచ్చండి, చాలా అసలు మిగతా బిర్యానీ ప్రాసెస్ కన్నా ఇది చాలా చాలా సింపుల్ అండ్ టేస్ట్ మటుకు చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఒకటి కంపల్సరీ చెప్తున్నాను, ఏంటంటే కొంచెం మందాపు గుండాలే తీసుకొని మందం ఉండేది కింద, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది. అలా తీసుకుంటేనే కింద అడుగు అంటుంది అనమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా సూపర్గా అయితే వచ్చేసింది. అచ్చం హోటల్ స్టైల్ బిర్యానీ టైప్ అయితే వచ్చిందండి, చూశారు కదా పీసులు మటుకు చాలా బాగున్నాయి. ఇప్పుడు మా అమ్మ తిని చెప్తుంది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి.
అది కూడా మీకు చూపించేసాను ఎలా ఉందో ఏంటో అని. ఇక్కడ తింటామన్నమాట అంత బిర్యానీ బాగా మెత్తగా. ఫస్టే మనం ఫ్రై చేయడం వల్ల చికెన్ పీసెస్కి బాగా టేస్ట్ వచ్చింది అండ్ ఇంకా ఇంకా సూపర్ సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ అయితే ఇలా చేసేసుకున్నాము. మీకు నచ్చితే చేసేసుకోండి మీరు కూడా ఈ ప్రాసెస్లో అండ్ చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నైట్ డిన్నర్ కోసం వచ్చేసి కొంచెం చికెన్ అయితే తీసి పెట్టి ఇంటిమి అదే ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఇంకా దాంతోపాటు బిర్యానీ కొంచెం ఉండింది, మేము మధ్యాహ్నం కొంచెమే చేసుకోండి, ఇంకా చపాతీ అయితే చేసేసుకున్నాం. బాయ్.